యాక్టర్న డైరెక్టర్న రైటర్న యాంకర్న డబ్బింగ్ ఆర్టిస్ట్న వాట్ నాట్ ఎవ్రీథింగ్ సినిమా నమ్ముకున్న వాడిని. సినిమా అంటే అమ్మ నాకు, సినిమా అంటే ప్యాషన్ నాకు. మా నాన్నగారు 10th క్లాస్లో వెళ్ళి బతికేసి అని మా నాన్నగారు చెప్తే 16 ఏళ్ళ నుంచి శివాలోకి ఎంటర్ అయితే అప్పటి నుంచి సినిమానే నాకు అన్నం పెడుతుంది, నా కుటుంబాన్ని పోషిస్తుంది, సినిమా లేకపోతే నేను చచ్చిపోతాను. సో అదే ఆ కష్టాన్ని నమ్ముకొని ఉన్నాను. తనకు కూడా అదే చెప్పాను. నేను కూడా మామూలుగా అయితే అందరూ నా కూతురు అది ఇది అని అందరి దగ్గరికి తిరుగుతాను. నేనేమన్నానంటే నీ సినిమానే నీకు సినిమాలు రావాలి, నీ కష్టమే నీకు సినిమా తెప్పించాలి. సో నీ కష్టాన్ని నమ్ముకో, ఇంకేం లేదు, ఇంకా అంతకంటే ఇంకేం చెప్పను. మ్యాక్సిమం క్లాస్ పెక్తా ఉంటాను ఇంట్లో ఎక్కువ, ఏంటి సినిమా చూడలేదు, అది చూడలేదు, ఇది చూడలేదు. ఫాదర్ కంటే ఎక్కువ నన్ను ఏదో లెక్చరర్ టీచర్ అని పిలుస్తూ ఉంటారు ఇంట్లో ఇద్దరు. సో కష్టం అంతే, ఇంకా కష్టపడితే పైకి వస్తాం, లేకపోతే లేదు, అంతే కష్టమే, తప్ప ఇంకా లేదు. కమల్ గారు కలిశారు, తర్వాత శశి గారు కలిశారు, కథ చెప్పారు, పుచ్చారామకృష్ణ గారు కలిశారు, కథ బాగుంది, సినిమా బయటకు వస్తుంది నమ్మకం ప్రొడ్యూసర్ని చూస్తే కలిగింది, సినిమా పక్కాగా డిజైన్ చేసిన పుచ్చారామకృష్ణ గారు కలిగింది, కథ బాగా చెప్పాడు, డెఫినెట్గా ఇందులో 50% చేసిన సినిమా బాగుంటుందని శశిని చూస్తే నమ్మకం కలిగింది. దట్స్ ఇట్, వెళ్ళిపోయాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యానర్కి ఈ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో వన్ బై వన్ టీజర్ ఫస్ట్ లుక్స్ లాంచ్ చేయడం అనేది మంచి ఐడియా. ద వే యూఆర్ టేకింగ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఉత్తేజన ఇవాళ రావడానికి కారణం ఉత్తేజన్నే అండ్ చేతన, బికాస్ టీంలో నాకు ఎవరు తెలియదు బట్ ఇప్పుడు పరిచయం అయ్యారు. సో హాయ్ ఎవ్రీవన్. సో కుక్క కావాలి కుక్క కావాలి అనే చిత్రం సినిమా ఆ టైంలో ఇంత ఇంత అమ్మాయి ఇప్పుడు పిచ్చి పిచ్చిగా నచ్చాయి. సో ఆ జర్నీ ఫ్రమ్ దే టు లియర్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ జర్నీ ఫర్ యూ. సో కంగ్రాచులేషన్స్ అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫాదర్ హూ ఇస్ ఆల్వేస్ బిహైండ్ యూ అండ్ సపోర్టింగ్ యూ. సో ఐ క్యాన్ సీ హీస్ ఐస్ లైక్ హీస్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు టు ప్రజెంట్ యూ ఇంతమంది ముందు. ఉత్తేజన మేమందరూ చాలా లక్కీ, ఎందుకంటే ఈవెన్ నేను స్ట్రగ్లింగ్ టైం ఎప్పుడు స్ట్రగుల్ చేస్తున్నాను, బట్ ఈవెన్ స్ట్రగ్లింగ్ టైంలో ఎనీ టైం ఆయన్ని కలిస్తే డరేయింగ్ అనేసి ఒక హగ్ ఇచ్చేసి లైక్ ఎక్కడో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు ఒక యాక్టర్కి. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మా లైఫ్స్లో, అలాంటప్పుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఒక పాజిటివ్ నోట్ పాజిటివ్ వైబ్ ఇచ్చే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో నీకు ఆల్మోస్ట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో యూ నీడ్ నాట్ టు వరీ, జస్ట్ డూ యువర్ వర్క్ అండ్ జస్ట్ లిసన్ టు హిమ్ వాట్ ఈస్ సేయింగ్. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మనం అందరూ లైక్ చాలా చిన్న అనమాట. సో హీ హాజ్ వర్క్ విత్ వెరీ వెరీ బిగ్ పీపుల్ అండ్ పిచ్చిగా నచ్చావు. ముందు వీళ్ళు ఇవాళ ఇప్పటిదాకా టేక్ ఓవర్ చేసినటువంటి ఏదైతే ఫస్ట్ లుక్ కానివ్వండి నానితోటి, తర్వాత శర్వాతో చేశారు అండ్ మంచు లక్ష్మితో చేశారు, వీటన్నిటికన్నా అంటే ఏది తక్కువ కాదు, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది తన బిడ్డని ఉత్తేజ ఇక్కడ నా తమ్ముడు లాంచ్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తనే మామూలుగా ఇంకెవరో రొటీన్గా ఒక ఫాదర్ అయ్యి ఉండి ఏదో ప్రొఫెషన్లో జాబ్లో ఉన్న ఫాదర్ అయ్యి ఉండి లాంచ్ చేయడం వేరు, తనే ఇండస్ట్రీలో ఉండి తన ఒక రచయిత డైరెక్టరు బ్లాగరు వాట్ నాట్ మల్టీ టాలెంటెడ్ తను. నాకు ఎప్పుడు ఉత్తేజం చూస్తే అనిపిస్తుంది తనకున్న టాలెంట్కి తనకు నిజంగా రావాల్సిన గుర్తింపు ఏదైతే ఉందో తనకు వచ్చి ఉంటే తను ఎక్కడ ఉండేవాడు. రీజన్ ఏంటంటే తనకున్న టాలెంట్ తన పొటెన్షియల్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను ఫస్ట్ ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఉత్తేజం, నా తమ్ముడు తనంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. ఇందాక ఒక మాట అన్నారు తను, తన అన్నది ఏంటంటే సినిమా అంటే నాకు పిచ్చి, సినిమా లేకపోతే చచ్చిపోతాను అన్నాడు అని ఆ సినిమానే నమ్ముకోమన్నాడు. ఒక ఇండస్ట్రీకి రావాల్సిన వాళ్ళకి ఒక ఇండస్ట్రీలో ఉన్న తండ్రి తన బిడ్డకి అంతకన్నా బెటర్ ఎవరు ఇవ్వలేరు. ఐ లవ్డ్ యువర్ ద వే యూ కన్వేట్ యువర్ డాటర్, ఐఎమ్ షూర్ యూ హవ్ గివెన్ యువర్ మెసేజ్ ఎవ్రీథింగ్ అండ్ నౌ చేతన యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఓవర్. అండ్ కమింగ్ టు పిచ్చిగా నచ్చావు, నేను కొన్ని రషెస్ చూశాను అండ్ దీనికి ముఖ్యంగా అంటే అందరి నుంచి డైరెక్టర్ని చెప్పుకుంటూ వస్తారు, నేను ఫస్ట్ మ్యూజిక్ని చెప్పుకుంటూ వస్తాను. ఈవెన్ వాళ్ళు చూపించినప్పుడు ఆ టీజర్లో కూడా 1 మినిట్ దాంట్లో కూడా మ్యూజిక్ చాలా బాగుంది, రామ్నారాయణ్ హెజ్ డన్ వండర్ఫుల్ జాబ్. ఎఫర్ట్ గురించి, మూవీ గురించి, ట్రావెల్ గురించి అందరూ చెప్పారు. శిల్ప గారు చెప్పారు, ఉత్తేజ్ గారు చెప్పారు, రషెస్ చూసిన రాజ్ కందుకూర్ గారు చెప్పారు, వడ్లపల్లి గారు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చేతన చెప్పిందని కాన్ఫిడెంట్గా ఉన్నాడు అన్నారు. యా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి, యాజ్ అల్ పాజిబుల్ ఫిబ్రవరిలో రావడానికి ప్లాన్ చేస్తున్నాం, మీ సపోర్ట్ కూడా మాకు అలాగే ఉండాలి. సో ఇది ఒక యూత్ఫుల్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వస్తుంది. సో లవర్ లేని వాళ్ళు ఉంటారేమో కానీ ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. మూవీలో ఉన్న క్యారెక్టర్స్తో వాళ్ళు తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. సో మూవీ ఏదో గొప్ప పెద్ద అద్భుతమైన కథ అయితే చెప్పను, ప్లే డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సో
ఇది టీజర్ రిలీజ్ చేసాం చూశారు. సో తొందరలోనే ఆడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఫుల్ డీటెయిల్స్ అప్పుడు షేర్ చేసుకుంటా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక మాట అంటారు, అద్భుతం అన్నిసార్లు జరగదు. నిజమే, ఆ అద్భుతం కోసం మనం లైఫ్ లాంగ్ వెయిట్ చేయాలి, అప్పుడే దాని విలువ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే చాలా అద్భుతాలు ఒకచోట చేరడమే ఒక అద్భుతం. ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రొడ్యూసరు, ఒక మంచి డైరెక్టరు, ఈ టీము, వీళ్ళందరూ కలిసి ఒకచోట వర్క్ చేయడం అనేది ఒక అద్భుతం. ఒక మా ప్రొడ్యూసర్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఇలాంటి టీం ఉంటే నేను 100 సినిమాలు చేసేస్తాను. ఇలాంటి టీం లైట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ గారి వరకు, మేకప్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సంస్థ తరఫున. ఇక దీనిలో ఇంకొక అద్భుతం ఏంటంటే, తను ఏం సాధించాడో నాకు తెలియదు, ఏం సాధించావో అని కూడా నేను అడగను. ఆర్థికంగా ఏం సాధించావో అని ఉత్తేజం నేను అడగను, ఎందుకంటే వాడు నా మనిషి. వాడు సాధించినటువంటి ఒక అద్భుతం ఏంటంటే చేతన ఉత్తేజ్. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తున్నాను, ఈ సినిమాలో హీరో, వన్ ఆఫ్ ద హీరోయిన్స్గా చేసినటువంటి మా డెబ్యూ హీరోయిన్ నా కూతురు చేతన ఉత్తేజ్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరన్నా సరే డౌట్ పడితే నేను ఓడిపోయినట్టుగా ఒప్పుకుంటాను, మా టీం ఓడిపోయినట్టుగా ఒప్పుకుంటాం. అంత గొప్పగా వీళ్ళందరూ నటించారండి. ఒక చిన్న ఫ్లాష్ రావడానికి ఒక్క మెదడు సరిపోతుంది, కానీ అది కథగా రావడానికి ఒక 3-4 బ్రెయిన్స్ అలా కలిసి మేధోమథనం చేయాలి. అది సినిమాగా రూపుదిద్దుకోవాలి అని అంటే ఒక చిన్న టీం, ఒక 10 మంది, ఒక ప్రొడ్యూసర్ గారు, సమర్పకులు, ఇలాగా ఒక టీం ఏర్పడి దాన్ని తీసుకురావాలి. సినిమాగా రూపాంతరం చెందాలంటే 100 మందితో కూడినటువంటి క్రూ కావాలి. కానీ దాన్ని సక్సెస్ చేయాలంటే మీలాంటి 100,000 మంది సహృదయులైన ప్రేక్షకులు కావాలి. ఈ సినిమాని మీరు చూడండి, ఇందులో పాత్రలన్నీ చాలా సజీవంగా మీ ముందు ఉంటాయి. ఖచ్చితంగా ఇందులో ప్రతి పాత్ర మీకు తెలిసిన పాత్రగానే ఉంటుంది. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇది గొప్ప కథ కాదు. షేక్స్పియర్ గారి నాటకం చూస్తూ ఒక ఆవిడ, షేక్స్పియర్ గారి నాటకం అంటే ఏదో అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను, ఇవన్నీ మా ఇంట్లో మా ఇంటి పక్కన జరిగేవే, కొత్తగా ఏముంది అందంట. మరి అంటప్పుడు లేచిపోమంటే లేచిపోలేకపోతున్నాను, నా కథలాగుంది, ఎట్లా వెళ్ళను అందట. అదే గొప్పతనం, అదే ఈ సినిమా, అలాగే ఉంటుంది. మా టీం అందరికీ, వారు ముందు నుంచి రాజ్ కందుకూరి గారు డే 1 నుంచి కూడా, అంటే మా సినిమా ఓపెనింగ్ కూడా వచ్చి వారు కొబ్బరికాయ కొట్టారు, మమ్మల్ని ఆశీర్వదించారు, మాతో పాటు ట్రావెల్ అయ్యి వస్తున్నారు. ఎన్నో అండ్ బ్లెస్సింగ్స్, ఎన్నో సలహాలు అవి బాగా ఇచ్చారు. ఈరోజు మా బ్యానర్ లోగో కూడా వారు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత నవీన్ చంద్ర గారు చాలా తక్కువ టైంలో చెప్పినా కూడా, అంటే మాకు ఎక్కువ టైం అనుకోలేదు, నిన్న ఈవినింగ్ అనుకున్నాం, నిన్న మధ్యాహ్నం నుంచి మేము ప్లాన్ చేసాము, ఇంత తక్కువ టైంలో కూడా ఇంత బాగా చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. నవీన్ గారు కూడా చాలా తక్కువ టైంలో చెప్పినా కూడా వారు యాక్సెప్ట్ చేసి, వేరే వాళ్ళ షూటింగ్ ఉన్నా కూడా వచ్చి మనకి టీజర్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎంఆర్సి వడ్లపట్ల గారు, వారు మాకు చాలా ఆత్మీయులు, వారు సినిమా చూశారు, తర్వాత వారికి చాలా సలహాలు, వారు మంచి తోడ్పాటు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా టీం గురించి, ఇందాక శిల్ప గారు అన్నట్టు ఒక అద్భుతమైన టీం నాకు ఫామ్ అయింది. ఫస్ట్ ప్రొడక్షన్ అయినా కూడా, ఫస్ట్ ప్రొడక్షన్ అయినా కూడా ప్రొడక్షన్ నెంబర్ 1కి ఇంత మంచి టీం ఫామ్ అయ్యి, ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా, 46 డేస్ మేము అవుట్డోర్లో కంటిన్యూ షెడ్యూల్ చేసాము, అవుట్డోర్లో 46 డేస్ ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా మాకు రాకుండా చక్కగా అనుకున్నది ప్లాన్డ్గా పద్ధతి ప్రకారం కరెక్ట్గా చేసుకున్నాను, అనుకున్నది అనుకున్నట్టుగా సినిమా కంప్లీట్ చేసుకుని వచ్చాను. టీజర్ సూపర్గా ఉంది. అండ్ ఈరోజు ఏంటి అంటే మన హీరోయిన్ గారు ఏవి కూడా, ఐ మీన్ ఇంట్రడ్యూసింగ్ టు తెలుగు ఇండస్ట్రీ, చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు నేను కూడా చూశాను ఆమెకు, లైక్ కుక్క కావాలి అంటే, నేను కూడా చిన్నోడ్నే కదా. యా, సో ఆ అమ్మాయి అరే కుక్క కావాలి, నేను పాట పాడమని అనమాట, కుక్క కావాలి అని నేను అంటే ఆ టీవీలో ఆ సినిమా వస్తుందంటే నేను చూస్తూ కూర్చున్నవాడిని. చాలా సినిమాలు చేసింది భద్రాచలం కానీ అది. సో
తను నా సినిమాలో హీరోయిన్. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నేను యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ సినిమా సంగీతం గారు, తర్వాత హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే నేను ఇండస్ట్రీ కొత్త వాడిని, నో వన్ ఐ డోంట్ నో, స్టిల్ కొంతమంది తెలుసు ఇండస్ట్రీలో, ఇంకా చాలా చాలామంది తెలీదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు కమల్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అందరికీ హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఎంత బాగుంది, ఎంత ఎనర్జైజ్గా ఉంది, ఎంత హ్యాపీ ఎక్సైటెడ్ మూడ్స్లో ఉన్నాం. ఫస్ట్లీ రాజ్ కందుకూరి సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఆయన టైం తీసుకొని వచ్చినందుకు. అండ్ నవీన్ చంద్రకి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే నుంచి, ఓపెనింగ్ నుంచి ఒక్కొక్క పాజిటివిటీ ఒకటి పాజిటివిటీ అలా చైన్ లింక్ చేసుకొని అలా వచ్చాం. అండ్ హీరో నాని లుక్ లాంచ్ చేశారు, పోస్టర్ లాంచ్ చేశారు. దెన్ మంచు లక్ష్మి గారు సంజీవ్ లుక్ లాంచ్ చేశారు. దెన్ నా పోస్టర్ లాంచ్ శర్వానంద్ చేశారు. లైక్ ఎవ్రీథింగ్, అంటే అందరూ నో హెసిటే, వితౌట్ ఎనీ హెసిటేషన్ దే ఆర్ లైక్ కమాన్ చేద్దాం, విల్ డూ ఇట్. ఓ అసలు ఉత్తేజం, నువ్వేంటి ఇలా ఉండేదాన్ని ఇలా అయిపోయా, విల్ డూ ఇట్, విల్ డూ ఇట్, విల్ డూ ఇట్. అసలు ఏ మాత్రం హెసిటేషన్ లేకుండా ఎవ్రీవన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ షోయింగ్ దే పాజిటివిటీ. ఇంతమంది పాజిటివిటీతో మా కాన్ఫిడెన్స్తో ఇంత ముందుకు వస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే కర్రీ సూపర్ అవుతుందంటే, అలాగే ఆడియన్స్ నుంచి పించ్ ఆఫ్ యునో ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ పాజిటివిటీ వస్తే దిస్ వుడ్ బి డామ్ సూపర్. నేను డైరెక్టర్స్తో చెప్పినట్టు ఇట్స్ నాట్ లైక్ ఎ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాం, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఇట్స్ నథింగ్ లైక్ దాట్. మీ పక్కింట్లో మీ అమ్మాయి ఎలాంటి వేషాలు వస్తుందో, మీ అబ్బాయి ఎలాంటి వేషాలు వస్తారో అలాంటి స్టోరీయే. సో ఇంత నేను మాట్లాడుతున్నా అంటే ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు ఫర్ మై నాన్న, అమ్మకి, చెల్లికి. దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ అండ్ ఇలా ముందుకు ఇలా పెట్టారు కాబట్టి ఐఎమ్ స్టాండింగ్ స్టిల్ నౌ. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాను ఎగ్జైట్మెంట్లో. యాక్చువల్లీ ఆడియో లాంచ్కి మాట్లాడదాం అనుకున్నా కానీ ఆ ఎగ్జైట్మెంట్ నన్ను అస్సలు ఆపట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ అస్సలు కాంప్రమైజ్ లేదు. నేను ఏమంటానంటే జూనియర్ రామానాయుడు గారు మీరు అని అంటుంటాను, ఎందుకంటే సింగిల్ డే కూడా సెట్లో లేకుండా లేరు, హీ వాజ్ దేర్. సో దట్ వాజ్ వెరీ వెరీ నైస్ వన్ సార్. అండ్ శశి గారు ఇస్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ అనమాట. మనం చేసేస్తున్నాం, ఈ షార్ట్ చేసేస్తున్నాం, ఆ షూట్ అయిపోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది సార్, అంతా ఓకే కదా సార్, అంతా కదా, యా అంతా ఇస్ ఫైన్, అంతా సార్. హీఈస్ లైక్ ఆయన మాకు కాన్ఫిడెన్స్ ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, వెంకట్ సార్, హిస్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ అలాగే విజువల్ వచ్చింది. అండ్ రామ్ నారాయణ్ సార్ మ్యూజిక్ ఇస్ ట్రిమెండస్, ఇట్స్ వెరీ నైస్. అండ్ హీరో గారు ఇలా చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు కానీ హీఈస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ హీ హాస్ డన్ హిస్ జాబ్. అండ్ నందు అండ్ నాగబాబు గారు అండ్ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం, ఇదొక ఇంకొక స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది సక్సెస్.